కలడానికి వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ అని చెప్తున్నాను కదా. సబ్ ఇన్స్పెక్టర్ క్యాండిడేట్ గా, యాస్పిరెంట్ గా, మంచి ఫైటర్ ఆయన, ఆయన టీము హైకోర్టులో కలిశారు, మన ప్రజాశాంతి పార్టీ ఆఫీసులో కలిశారు. ఆయన నాతో సుప్రీంకోర్టుకి నేను ఇక్కడ ఉన్నానని నిన్న సుప్రీంకోర్టుకు వచ్చి నా మద్దతు అడిగాడు కేసు ఫైల్ చేయడానికి. ఎందుకంటే హైకోర్టులో ఆయన కేసు ఫైల్ చేసి నా మద్దతు లేకుండానే ఒక కేసులో ఆయన గెలవడం జరిగింది. అలాంటి ఆయన మీరు కిడ్నాప్ చేయడానికి లేదా ఇల్లీగల్గా అరెస్ట్ చేయడానికి మీరు ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇచ్చారా? కోటి కుటుంబాలకి కోటి ఉద్యోగాలు అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం ఎంతమందికి ఇచ్చారు? 9 సంవత్సరాల్లో 90,000 మందికి ఇచ్చారు. మిగతా 99 లక్షల మంది సంగతి ఏంటి? కంపెనీలు పెడదాం అన్నారు. ఎలాగ మేము హైదరాబాద్ ఉద్యోగాలు తీసుకొచ్చే 30 లక్షలు అప్పుడున్న ముందు చీఫ్ మినిస్టర్ల మాట ఎందుకు వినేవారు? చంద్రబాబు నాయుడు కంటే ముందున్న వారు పివి నరసింహరావు గారు 1988 నుండి అనేక కంపెనీలు తేడానికి, 100 కంపెనీలు తేడానికి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా, 95 తర్వాత కూడా నేను ఆయన బిల్ గేట్స్కి, బిల్ క్లింటన్ని, జార్జ్ బుష్ని పరిచయం చేసి హైదరాబాద్కి జార్జ్ బుష్ని, బిల్ క్లింటన్ని తీసుకొచ్చి, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, వాళ్ళందరూ విన్నారే నా మాట, నా మద్దతు తీసుకున్నారే. విదేశాలు వచ్చారు, కేసీఆర్ గారు మీరు ఒక్కసారైనా వచ్చారా? సమిట్లు పెట్టి 100,000 కోట్లు తీసుకొద్దాం, 100,000 మందికి ఉద్యోగాలు ఇద్దాం అని ఎన్నిసార్లు మాటి మిమ్మల్ని కలిశారు, కేటీఆర్ని కలిశారు, సంతోషం కలిశారు, కవితని కలిశారు, నేను కూడా మాట్లాడాను. ఇది ఎందుకండి మీరు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు? ఏమనంటే ఎలక్షన్ ముందు నోటిఫికేషన్లు ఇస్తారు, ఒకే నోటిఫికేషన్ 3 సార్లు ఇస్తారు. తెలంగాణ బిడ్డలతో, యూత్తో మీరు చెలగాటం ఆడటమే. 1200 తెలంగాణ అమరవీరులు చనిపోయింది దేనికి? ఉద్యోగాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, బంగారు తెలంగాణ అవుద్ది, అందరూ బాగుపడతారు, రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ బాగుపడతారు. ఎవరైనా బాగుపడ్డారా? సరికదా వాళ్ళు హెరాస్ చేయడమా? నిన్నే చెప్పాను, కోదండరామ్ గారు అనేక సార్లు నాకు కంప్లైంట్ చేశారు, మీటింగ్లకు వచ్చారు, మా ఆఫీస్కి వచ్చారు, కృష్ణమాధకి వచ్చాడు కంప్లైంట్ చేశాడు. ఒకసారి కాదన్నా ఇన్నిసార్లు నన్ను అరెస్ట్ చేసి ఆడుకుంటున్నా నాతో, 32 కేసులు, 42 కేసులు, 80 కేసులు గద్దరాన్ని కంప్లైంట్ చేశారు. 1 కేసు కాదు, 2 కాదు, 3 కాదని 15 సార్లు ఆఫీస్కి వచ్చి, మీరు గద్దరాన్ని, శ్రీకాంతాచార్య తండ్రిని, కోదండరామ్ గారిని, మందకృష్ణ మాదిగిని, ఉన్న రాజకీయ నాయకుల్ని అందరినీ అరెస్ట్ చేయడమేనా? ఇప్పుడు చివరికి యూత్ని అరెస్ట్ చేయడమా? నిరుద్యోగులను అరెస్ట్ చేయడమా? ఆయనకి నేను మద్దతు ఇస్తాను అన్నాను, వస్తున్నాడు. ఏం చేశాడు ఆయన తప్పు? ఆయన చట్ట ప్రకారం వెళ్తున్నాడు. మీకు చేతనైతే నన్ను ఎదుర్కోండి. కామారెడ్డి కేసులో మీరు ఓడిపోయారు కదా, రైతులకు న్యాయం జరిగింది కదా. ఇప్పుడు 70 మాస్టర్ ప్లాన్ ఉన్నది, అన్నిటికీ కంబైన్డ్ గా కేసు వేస్తున్నారు. అందుకని నన్ను అరెస్ట్ చేస్తారా? దమ్ముంటే చేసుకోండి. ఏం చేస్తా నువ్వు? చెప్పిస్తా పైకి పోతావు. ఇప్పటికైనా అవినీతి ఆపుకో. ఎప్పుడు కేసీఆర్ గారు అంటున్నాను కోపంతో, ఆయన సుప్రీంకోర్టు వస్తుంటే ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేయడమా? ఎందుకు అరెస్ట్ చేశారో తెలీదా? మీకు తెలుసు కదా ఆయన నన్ను కలిశాడని, మీకు తెలుసు కదా వారికి నేను మద్దతు ఇస్తున్నానని, మీకు తెలుసు కదా వారికి పార్టీ పర్సన్ నేను పిటిషన్ ఫైల్ చేస్తున్నానని. ఏమడుగుతున్నావు? న్యాయం అడుగుతున్నావు, చట్ట ప్రకారం పనిచేయమంటున్నావు. మీకు చేత కాదు ఉద్యోగాలు ఇవ్వడం, నేను ఇస్తాను ఉద్యోగాలు, రండి కంపెనీలు పెడతాం అంటున్నారు, ఇప్పుడు రండి లేదా మీ ఇంటికి నన్ను పిలండి. ఎలక్షన్ ముందు 6 నెలలు, ఎక్కువైతే 3 నెలల్లో 100,000 ఉద్యోగాలు తీసుకొస్తాను నేను ప్రైవేట్ కంపెనీకి. అంటే నేను చేయగలనని రుజువు. ఈరోజు ఫిబ్రవరి 23, మార్చి 1 లోపు మనం ఎక్కడ కలుద్దామని చెప్పండి. నన్ను మీ ఇంటికి రమ్మంటారా కేసీఆర్ గారు? మీరు ఢిల్లీ వస్తారా? ఎందుకండి ఈ రాజకీయం? ప్రజలకు మంచి చేయని రాజకీయం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని రాజకీయం, కంపెనీలు పెట్టలేని రాజకీయం, గిమిక్స్ ఆడే రాజకీయం, 5 లక్షల అప్పులు, 100,000 కోట్లు అప్పు చేసే రాజకీయం,
నేను రాజకీయం చేయడానికి వచ్చానా? బాధతో వేదనతో వచ్చాను. మంచి చేద్దాం. మీరే కదా అన్నారు బాలగారు. ప్రపంచంలో మీలాంటి వారు ఎవరు ఉండరు. మీరు మాట చెప్తే 1000 కోట్లు వస్తాయని అన్నారు కదా. మరి ఈరోజు ఎందుకు మా నోరుని మూయించడానికి నన్ను అరెస్ట్ చేయడానికి మీరు సుప్రీం హైకోర్టుకి వెళ్తారా? నా కేవియట్ నా స్టేని క్యాన్సిల్ చేయడానికి ఊరుకుంటారా? నేను ఎవరిని కలిసానో మీరు ఫోన్ ట్యాప్ చేస్తున్నాను కదా, చెప్పి చేస్తున్నా. ఎందుకు బీజేపీలో ఉన్న ఇవాళ ముగ్గురు పెద్ద నాయకులు నన్ను ఎందుకు కలుస్తున్నారు రాత్రి 9 వరకు? మీ ఇంకా సిబిఐ డైరెక్టర్ ను కలుస్తున్నాను. ఇప్పుడు అసలు అయిపోద్దు, స్టార్ట్ అయింది. సిబిఐ డైరెక్టర్ ను మళ్ళీ కలుస్తున్నాను, చెప్పి చేస్తున్నాను. చూడండి, ఇప్పటి వరకు ఎవరెవరిని కలిసారో మీకు తెలుసు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ గా అమిత్ షాను కలుస్తున్నా, యూనియన్ మినిస్టర్ గా రూపాలను కలుస్తున్నా. మాకేం అండర్స్టాండింగ్ లేదు. మోదీ గారు 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్న, ఇవ్వగలిగారా? సంవత్సరానికి 9 సంవత్సరాలు 18 కోట్లు ఉద్యోగాలు అయినా ఫెయిల్ అయిపోయారు కంప్లీట్ గా. నిరుద్యోగులారా, ఆలోచించండి. ప్రతి నిరుద్యోగి ప్రజాశాంతి పార్టీలో డాక్టర్ కేఎఫ్ పాలని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ముందు జాయిన్ అయిన 100,000 మంది రెజమీలు పట్టుకొని నేను మీటింగ్ పెడతాను, మీరు రండి. ముందు జాయిన్ అయిన 100,000 మందికి నేను ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లో మీ 100,000 మందికి ఉద్యోగాలు ఇస్తాను. బడుగు బలహీన వర్గాలు మన వంట వారు పట్టించుకోరు. వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకే, వారి కులానికి కూడా ఏం చేయలేదు ఇప్పుడున్న కుల పార్టీలు. ఒక బీసీగా మాట్లాడుతున్నా, ఒక దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకుని భారతం మాట్లాడుతున్నా. మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు కమ్యూనిస్టులు బడుగు బలహీన క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ ఏకము కండి అగ్రవర్ణంలో ఉన్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇద్దాం. 1000 కంపెనీలు తీసుకొస్తా హైదరాబాద్. మోదీ గారు 9 సంవత్సరాల్లో 1000 కంపెనీలు గుజరాత్కి, నేను 9 నెలలు తీసుకొస్తా. ఎందుకు ఛాలెంజ్? మరోసారి కేసీఆర్ గారికి అవకాశం ఇస్తున్నా. ఇప్పుడు రండి, మీడియాలో డిబేట్ కూడా వద్దు. నా కోపం నిమిషం ఉంటుంది, నా ప్రేమ సంవత్సరం ఉంటుంది. నేను చెప్పిస్తే మీకేమవుతుందో తెలుసు. మీరే అన్నారు రాజశేఖర రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, పంచి పీకేస్తారు అన్నారు. ఇప్పుడు స్టూడెంట్లను అరెస్ట్ చేస్తారు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు. ఉద్యోగాల కొరకు పిటిషన్ ఏమన్నారు? సుప్రీంకోర్టు ముగ్గురు లాయర్ పెద్ద లాయర్తో నేను కలుస్తున్నాను, లా మినిస్ట్రీతో కలుస్తున్నాను. న్యాయం చేయాలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇంకా ఆయన ఎందుకు? న్యాయం కొరకు. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ కరప్ట్లెస్ కంట్రీ, ఫర్ డెమోక్రసీ, ఫ్రీడమ్, జాబ్స్, ఎంప్లాయ్మెంట్. నౌ యు వాంట్ టు యు అరెస్టెడ్ దెమ్ ప్రదీప్, ఇమీడియట్లీ రిలీజ్ చేసేది ఎలా? ఇంకా నేను సీరియస్ అయితే ఏమవుతుందో మీకు తెలుసు. డోంట్ టేక్ మీ దేర్. ఇదే చేశారు రాజశేఖర రెడ్డి గారు జూన్ జులై ఆగస్ట్ 2009లో. మీరు చూశారు 100 సార్లు ప్రెస్ మీట్ పెట్టడం, అదే చేస్తున్నారు మీరు. ఆయన ఎవరిని అరెస్ట్ చేశారు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు? మీకు తెలుసు. నా ప్రాణం తీయాలని చూశారని మీకు తెలుసు కేసీఆర్ గారు. మీరు తలంచక ముందే మీరు మీ కొడుకు పోతారు, నన్ను చంపాలని ప్రయత్నిస్తే మీరు మీ గుండాలను బీ కేర్ఫుల్. ఉన్న బౌన్సర్లు కూడా తీసేసా. ఎందుకు? ఐ డోంట్ ఫియర్ డెత్. డెత్ ఫియర్స్ మీ. మైండ్ యువర్ బిజినెస్. రిలీజ్ ప్రదీప్ ఇమీడియట్లీ.